బంగ్లాదేశ్ దేశ ఏర్పాటుకు సహకరించిన భారత్కు వ్యతిరేకంగా ఇప్పుడు బంగ్లాదేశ్ పావులు కదుపుతోంది. తాజాగా మధ్యంతర బంగ్లాదేశ్ ప్రభుత్వ విదేశాంగ కార్యదర్శి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మీటింగ్కి హాజరై వచ్చాడు. ఆ మీటింగ్కి పాకిస్తాన్ కూడా హాజరైంది. అయితే ఆ మీటింగ్కు వెళ్లి వచ్చాక సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారాయి. అంతేకాక బంగ్లాదేశ్లో ఇండియా అవుట్ అనే నినాదాన్ని మెల్లమెల్లగా తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది బాహాటంగా బయటికి రాకపోయినా ఆ తరహా రాజకీయ వాతావరణాన్ని ఇప్పటికే సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రధాని మోడీ ప్రభుత్వంతో కలిసి చేసుకున్న ఎంఓయూల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా భారత ప్రభుత్వానికి లాభం కలిగేలా ఉన్న ఎంఓయూల్ని అప్పటికప్పుడే రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాక బంగ్లాదేశ్ జలవనరుల శాఖ మంత్రి సయ్యద్ రిజ్వానా మాట్లాడుతూ, బంగ్లాదేశ్ మరియు భారత్ మధ్య తీస్తానది నీటి వివాదం ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి సంబంధించిన వివాదమేమీ లేవు, కానీ ఇప్పుడు భారత్ కనుక తీస్తానదిలో బంగ్లాదేశ్కి హక్కుగా రావాల్సిన నీటిని భారత్ ఇవ్వకుంటే అంతర్జాతీయ వేదికపై ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని, కావున భారత్ ఈ అంశంపై స్పందించాలని సయ్యద్ రిజ్వానా పేర్కొన్నారు. అంతేకాక షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగిపోవడానికి కారణమైన ముస్లిం యూత్ లీడర్ మాట్లాడుతూ, భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి చికెన్ నెక్ విషయంలో భారత ఆధిపత్యాన్ని నిలువరించాలని వ్యాఖ్యానించారు. చికెన్ నెక్ అంటే ఏమిటి? భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఉన్న సిలిగురి కారిడార్ని చికెన్ నెక్ అని పిలుస్తారు. అయితే ఇది నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరాంలని భారత్తో కలిపే వ్యూహాత్మక కారిడార్ ఇది. అంతేకాక అక్కడెవరైనా ఉగ్రవాదులు కనుక మోహరించి భారత్కు వ్యతిరేకంగా పావులు కదిపితే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు మరియు భారత్కు మధ్య సంబంధాలనేవి పూర్తిగా తెగిపోతాయి. ఇది బంగ్లాదేశ్కు భారత్కు మధ్య ఉండడంతో ఈ కారిడార్ గుండా భారత్ వ్యాపార కార్యకలాపాలు సాగుతుండడంతో భారత్కు వ్యతిరేకంగా పావులు కదపాలనుకుంటున్న బంగ్లాదేశ్ ఇప్పుడు దీనిపై టార్గెట్ చేసింది. ఈశాన్య రాష్ట్రాల్ని మన భారత్ మెయిన్ల్యాండ్ నుంచి వేరు చేయాలి అన్నదే ఇప్పుడు బంగ్లా టార్గెట్గా కనిపిస్తోంది. ఖచ్చితంగా దీని వెనుక మన శత్రుదేశం చైనా ఉందన్న విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్ యూనస్ చైనా అనుకూలవాది కావడమే ఈ అనుమానానికి కారణమవుతోంది. అయితే బంగ్లాదేశ్ ఏర్పడడానికి భారత్ ఇచ్చిన భారీ మద్దతుతోనే ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడ్డ బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్కి ధమ్కీ ఇస్తోంది. ఇప్పుడు ఈ విషయం భారత ప్రజల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశంగా ఉంది. అయితే చైనా అండతో కుప్పిగంతులు వేస్తున్న బంగ్లాదేశ్కి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. మీరు ఒక చికెన్ నెక్ గురించి మాట్లాడుతున్నారు, కానీ మీకు బాగా కీలకమైన రెండు చికెన్ నెక్ల గురించి మర్చిపోతున్నారు, కావున భారత్ జోలికి రాకండి అని సున్నితంగా హెచ్చరించింది. బంగ్లాదేశ్కు భారత్తో ఉన్న రెండు చికెన్ నెక్ కారిడార్లు ఇవే. మొదటి చికెన్ నెక్ కారిడార్ పేరు రంగపూర్ కారిడార్. ఇది నార్త్ బంగ్లాదేశ్ని ఆనుకుని ఉంటుంది. ఏకంగా 70 కిలోమీటర్ల కారిడార్. ఇది రెండు రాష్ట్రాలని ఆనుకుని ఉంటుంది, ఒకవైపు పశ్చిమ బెంగాల్, ఇంకొక వైపు మేఘాలయ. ఇది చాలా సెన్సిటివ్ కారిడార్ అని చెప్పొచ్చు. ఈ కారిడార్ను రెండు వైపులా కనుక భారత్ మూసేస్తే భారత్ చాలా రకాలుగా సురక్షితంగా ఉంటుంది. నేవీ మరియు మిలిటరీ మూవ్మెంట్కి కూడా సులభతరంగా మారుతుంది. రెండో చికెన్ నెక్ కారిడార్ చిట్గాంగ్ హిల్ ట్రాక్స్. ఇది బంగ్లాదేశ్ మరియు భారత్కి మధ్య ఉన్న రెండో చికెన్ నెక్ కారిడార్ చిట్గాంగ్ హిల్ ట్రాక్స్. ఇది త్రిపుర రాష్ట్రానికి మరియు బంగ్లాదేశ్ భూభాగానికి ఆనుకునుంటుంది. ఇట్నుంచి బంగ్లాదేశ్ని కంట్రోల్ చేయడం అన్నది భారత్కు డెడ్ ఈజీ అని చెప్పొచ్చు. చూశారుగా, బంగ్లాదేశ్కు భారత్తో ఉన్న కీలక చికెన్ నెక్ కారిడార్లు. ఒకవేళ బంగ్లాదేశ్ కనుక నార్త్ ఈస్ట్ రాష్ట్రాల దగ్గర తోక జాడిస్తే ఈ రెండు చికెన్ నెక్ కారిడార్ల దగ్గర భారత్ తన పవర్ చూపించే అవకాశం ఉంది. భారత్ కనుక ఈ స్టెప్ వేస్తే బంగ్లాదేశ్కు భారీగా నష్టమని చెప్పొచ్చు. అయితే బంగ్లాదేశ్ కనుక చికెన్ నెక్ కారిడార్ దగ్గర భారత్ వ్యతిరేక కార్యకలాపాలని కొనసాగించినా, పాకిస్తాన్ మరియు చైనాతో ఎటువంటి దుందడుగు చర్యలకు పాల్పడాలని ప్రయత్నించినా భారత్ నుంచి యాక్షన్ చాలా ఫాస్ట్గానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్తో పోలిస్తే భారత భూభాగాల సరిహద్దుల్లో కావచ్చు, ఇటు ఆర్థిక పరంగా కావచ్చు, అటు అంతర్జాతీయంగా సూపర్ పవర్గా భారత్ ఎదిగి ఉండడం, ఇవన్నీ భారత్కు సానుకూలమైన అంశాలు. కావున ఎలా చూసినా బంగ్లాదేశ్ అనేది చాలా చిన్న దేశం, కాబట్టి వేరే దేశాల అండలేనిదే బంగ్లా రెచ్చిపోయే అవకాశం అయితే లేదు. అయితే ఈ సిలిగురి కారిడార్ వివాదం 1970 నుంచి కొనసాగుతూనే ఉంది. అప్పుడున్న ప్రభుత్వాలు భారత అనుకూల ప్రభుత్వాలు కాబట్టి ఈ వివాదాన్ని పెంచి పోషించలేదు, రాజకీయంగా వాడుకోలేదు, కాబట్టి ఇప్పటి వరకు దీని గురించి ఎటువంటి వివాదం లేదు. ఇప్పుడు ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక ప్రభుత్వం కావడంతోనే ఈ వివాదం అనేది ఏర్పడింది. అయితే ఆ కారిడార్ మనం స్ట్రాంగ్ మిలిటరీ ఫోర్సెస్ని మోహరించి భారత్ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగకుండా గస్తీ కాస్తున్న పరిస్థితి ఉంది.
అయితే తాననుకున్న ప్రకారం ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల దగ్గర ఉన్న చికెన్ నెక్ కారిడార్ దగ్గర బంగ్లాదేశ్ రెచ్చిపోయే పరిస్థితి ఉంటే అంతర్జాతీయంగా అన్ని దేశాల మద్దతు కూడగట్టి బంగ్లాదేశ్ చేస్తున్న దాన్ని అడ్డుకోవచ్చు. అలా చేస్తే కనుక ఆ తర్వాత మన అధీనంలో ఉన్న బంగ్లాదేశ్కు చాలా ముఖ్యమైన రెండు చికెన్ నెక్ కారిడార్లని మూసేసి బంగ్లాదేశ్కు భారత్కు మధ్య ఉన్న సంబంధాల్ని పూర్తిగా కట్ చేస్తోంది. అలా చేస్తే కనుక బంగ్లాదేశ్కి ఇది చావు దెబ్బ అని చెప్పొచ్చు. అయితే చైనాతో మంచి దోస్తాను కోసం అదేవిధంగా ప్రో పాకిస్తాన్ విధానాన్ని అవలంబిస్తున్న ఈ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, అంతేకాకుండా ఆ దేశపు మంత్రులు కూడా భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు తరచుగా చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వం ఏర్పడగానే ఏవైతే భారత్కు లాభించే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూల్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇలా రద్దు చేస్తే భారత్కు పెద్దగా లాస్ ఏమీ ఉండదనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. భారత్కి కొద్దిగా ఎకనామికల్గా కొంత లాస్ ఉండొచ్చు, కానీ ఆ ప్రాజెక్టులు మాత్రం బంగ్లాదేశ్ దేశాభివృద్ధికి బాగా ఉపయోగపడే అవకాశం మెండుగా ఉంది. అయితే ఇప్పుడు భారత్తో రద్దు చేసుకున్న ప్రాజెక్టులన్నీ చైనా దేశపు కంపెనీలకు వెళ్లిపోతాయి. ఇప్పటివరకు చైనాని గత షేక్ హసీనా ప్రభుత్వం ఎంటర్ కానివ్వలేదు. కానీ ఇప్పుడు చైనా ఇప్పుడు బంగ్లాదేశ్లో అడుగు పెడుతుండటంతో భారత్కి ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే ఇలాగే బందర్ పోర్ట్లో వ్యాపారం పేరిట పాకిస్తాన్లో అడుగుపెట్టిన చైనా ఇప్పుడు అక్కడ రాజకీయాల్లోకి చొరబడి చైనా దేశం నుంచి మద్దతిస్తున్న లీడర్ల హవానే కొనసాగిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చెప్పు చేతల్లోకి తీసుకుని తాను అనుకున్నట్టు నడిపిస్తోంది. క్రమక్రమంగా పాకిస్తాన్ని ఆర్థికంగా నాశనం చేసి కనీసం ప్రజలకి ఆహారం అందకుండా చేసి పరోక్షంగా చైనాపై ఆధారపడితేనే దేశం నడిచే స్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఎంతో కొంత బలంగా ఉన్న బంగ్లాదేశ్పై చైనా కన్నుపడింది. ఇప్పటికిప్పుడు బంగ్లాదేశ్కి నష్టం లేకపోవచ్చు, కానీ వచ్చే 10 నుంచి 20 ఏళ్ల వరకు చైనా ప్లాన్ అనేది బంగ్లాకు అర్థమవుతుంది. అప్పటికే జరగాల్సిన నష్టం అనేది జరుగుతుంది. ఈ విషయం ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ప్రభుత్వానికి భారత్ విన్నవించినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ భారత్కు మాత్రం ఇప్పుడు రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ఇప్పటివరకు పాకిస్తాన్ పట్ల ఎలా వ్యవహరిస్తోందో బంగ్లాదేశ్తో కూడా ఇలాగే వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఇంకా బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ఇండియా అవుట్ విధానాన్ని అవలంబించకపోయినా అక్కడ నిరసనలు చేస్తున్న పార్టీలు ఈ తరహా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ప్రస్తుత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం తీసుకుంటున్న భారత్ వ్యతిరేక చర్యలపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.